కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. 19వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా బీవై రామయ్య ఇంటింటికి వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూస్తానంటూ హామీ ఇస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానంటూ చెబుతున్న 19వ వార్డు వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి కర్నూలు పార్లమెంటు వైసీపీ అధ్యక్షులు బీవై రామయ్య దూసుకోబోతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసలు ప్రచారంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు? గెలిపే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్న బీవై రామయ్య గారు మనతో ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ 19వ వార్డులో ఎలాంటి సమస్యలను గుర్తించారు, ప్రచారం ఎలా సాగుతుంది? ఇక్కడ చాలా సంవత్సరాలు బట్టి లోకల్ బాడీస్ లేకపోవటం వల్ల వార్డు కార్పొరేటర్ కానీ మేయర్ కానీ లేకపోవటం కొంత సమస్యలు అనేవి ఉన్నాయి. అవి త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్లు, ఇదంతా ఎక్స్టెన్షన్ ఏరియా బాగా, అంటే రోజుకు రోజు ఇండ్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఏరియా పెరిగిపోతుంది, కొత్త లేఅవుట్లు వస్తున్నాయి, దానివల్ల కొంత లోకల్ సమస్యలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాకపోతే జగనన్న మీద ఉన్నటువంటి భరోసాతో ఏదైనా వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు చెప్తే చేస్తారు, ముఖ్యమంత్రి కా నుంచి కింది స్థాయి నాయకుల వరకు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం కలిగించినారు. సో అదే నమ్మకాన్ని మావీను చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా మేము స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకొని సమస్యలన్నింటిని కూడా తీర్చామని చెప్పాము. ఖచ్చితంగా కూడా ఆ సమస్యలను సాల్వ్ చేసే విధానంలో తొందరలోనే మార్పు గమనిస్తారనేది కూడా వాళ్ళు కూడా నమ్మకంతో ఉన్నారు, మాకు ఓటేస్తారు. సార్ ప్రధానంగా చూసుకుంటే కర్నూలు నగర వాసులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, తాగునీటి సమస్య, రాత్రి వేళలు వదులుతున్నారంటున్నారు, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినది కాదు, ఏరియా పెరిగిపోవటం వల్ల దానికి తగ్గట్టుగా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలా, అది పెంచే ఇంతవరకు అది జరగలేదు. పాణ్యం శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళటం జరిగింది. సో దీనికి ఇంకొక అడిషనల్గా ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరం, స్టోరేజ్ ట్యాంక్ అయితే ఖచ్చితంగా అవసరం. అది ఒక 15 TMCది ఇండస్ట్రియల్ క్యాడరర్కి వాడుకోవచ్చు, అట్లాగే తాగునీటికి వాడుకోవచ్చు అన్నట్టుగా ఒకటి ఒక ఇది చేసి వాళ్ళకి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. 15 TMC 1,000 crores ఎస్టిమేషన్తో. అది కాకుండా ఇంకొక ప్లాన్ కూడా జరిగింది, చిన్న టేకూరు దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్స్టెన్షన్ ఏరియాలలోనే సమస్యలు ఉంది. వాళ్ళందరూ కూడా లేబరు, పనికి వెళ్ళే వాళ్ళు, అర్ధరాత్రి పూట మేము పని చేసుకుని వచ్చి మళ్ళీ లేచి నీళ్ళు పట్టుకొని మళ్ళీ పొద్దున్న పనికి, ఈ సమస్య వాస్తవంలో ఉంది ఇది. సో దాన్ని వాళ్ళకందరికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి భరోసా ఇస్తాను, ఖచ్చితంగా దీన్ని షార్ట్అవుట్ చేస్తాము. ఎక్కడికి ఎట్లా వదలాలా, ఆ ఏరియాలను బట్టి దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది మున్సిపల్ అధికారులతో కూర్చొని దాన్ని తొందరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎన్నికలు చాలా రోజుల తర్వాత వచ్చాయండి, ఎన్నో ఎన్నికల తర్వాత కార్పొరేషన్ ఏదైతే మిగిలిపోయినాయో సమస్యలు, ఆ మిగిలిపోయిన సమస్యలను కూడా ఖచ్చితంగా ఈ బాడీ వచ్చిన తర్వాత అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, పనులు కూడా వేగవంతంగా సాగుతాయి. గెలిపేలా విస్తృతంగా పెద్ద మీ వార్డులో ప్రజలు ఏమంటున్నారు? చాలా ఊహించనటువంటి స్పందన అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంతమంది ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినాడే అది చెప్పలేనటువంటి ఆనందం. చాలామంది మహిళలు ఇండ్లలో నుంచి వచ్చి మహిళలు అయితే ఎనలేనటువంటి ఆనందం, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా మహిళలనే ముందుంచుతున్నాడు. అది ఇవాళ ప్రత్యేకించి మహిళా దినోత్సవం కూడా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున అందరికీ, మహిళలందరికీ, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకందరికీ, మిగతా వాళ్ళకందరికీ కూడా మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కూడా అందరినీ మహిళలే ముందరుస్తున్నాడు. నువ్వు ఏ పని చేసినా, ఎందుకంటే ఫస్టే వాళ్లకు ఉన్న డాక్రా రుణాలను మాఫీ చేస్తున్నారు 4 సంవత్సరాల్లో, అమ్మఒడి మహిళకే, చేయూత మహిళకే, తర్వాత ఇవాళ నిన్న మొన్న 30 లక్షల ప్లాట్లు పేదలకు ఇస్తే అన్ని మహిళల పేర్లు విన్నాయి రిజిస్ట్రేషన్లు, 30 లక్షల ప్లాట్లు కూడా మహిళల పేరు. ప్రత్యేకించి ఎప్పుడూ చేయని విధంగా, గతంలో ఎవరూ సాహసం చేయని విధంగా ప్రతి విషయది ఫ్యాన్ గుర్తుకేం చేస్తున్నారు.
మేము నిజంగా చేతులెత్తి ఆయనకు దండం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మాకు ఎంత సులువైన పని చేసి పెట్టాడు, ఇంతమంది ఓటర్లను సంపాదించి పెట్టి ఆయన స్థిరస్థాయిగా ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్స్ మధ్యలో మాత్రం. అది ఎప్పటికి కూడా మాకు పెద్ద అది ఓట్ బ్యాంకే. అది ఇది ఏదైతే ఉందో తన వార్డులో అపూర్వ స్పందన వచ్చింది, 19వ వార్డులో అత్యధిక మెజార్టీతో కూడా గెలవబోతున్నాను. అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకి పరిష్కరిస్తూ అన్నింటి కూడా ముందుంటానని చెప్పేసి కూడా 19వ వార్డు వైసీపీ అభ్యర్థి బీవరామయ్య గారు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అందరికీ చేరేలాగా ఇప్పటికే దాదాపుగా 90% కూడా ప్రజలందరికీ చేరిపోయింది. రాని వాళ్ళ కూడా తాను వంతుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా బీవరామయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్ మహా న్యూస్ కర్నూలు.